హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా ఇది ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూడండి, మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంటుంది, దాంట్లో వెళ్ళి పెట్టండి డౌట్స్. మీకు 1-2 సబ్జెక్ట్స్ ఏమైనా కావాలంటే 1-2 కానీ ఏదైనా కానీ సబ్జెక్ట్ సంబంధించిన ట్యూటోరియల్ కావాలంటే ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, బీటెక్ 1-1 సెమిస్టర్ సప్లీ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా, కరెక్షన్ ఎలా జరిగింది అని. సో ముందుగా అయితే దాని గురించి చెప్తాను. R20, R19, R16, R13, R10 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో కాలేజెస్ పంపించారు, నేను చాలామంది అడిగాను, చాలా వరకు పాస్ అయ్యామని చెప్తున్నారు. ఒకటి 4 సబ్జెక్టులో 3 రాసిన వాళ్ళకు 2 పాస్ అయిపోయారు, ఒకటే ఆగిపోయింది అని చెప్తున్నారు. సో దీనికి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఛాలెంజ్ రివాల్యుయేషన్ ఉన్నట్టు కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టుకుంటానంటే 19 ఫిబ్రవరి వరకు టైం ఇచ్చారు, నేను పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే బాగా రాశాను, కొంతమంది బాగా రాసినాయి ఫెయిల్ అయ్యారంటే డేటా స్ట్రక్చర్స్ ఎలాంటివి. సో వాటికి రివాల్యుయేషన్ పెట్టుకోమన్నారు. అయితే కరెక్షన్ ఎలా జరిగింది అని అడుగుతున్నారు. కరెక్షన్ అయితే ఇంతకు ముందుతో పోలిస్తే చాలా లూజ్గా జరిగిందనే చెప్తున్నారు. ఎక్కువ మంది కూడా మ్యాథ్స్ పాస్ అయిపోయానని చెప్తున్నారు చాలామంది కూడా. సో లిబరల్గా చేశారు అని మాత్రం చెప్తున్నాడు. సో ఇంతకుముందుతో పోలిస్తే మాత్రం అంత టఫ్ ఏం లేదు, కరెక్షన్ లూజ్గానే ఉంది అని అయితే చెప్తున్నారు అనమాట. సో చూడండి, ఇందుట్లో మీకు -1, -2, -3 అని ఇచ్చాడు. చాలామంది ఇది కూడా అడుగుతున్నాడు ఏంటంటే -1 అంటే -2 అంటే -3 అంటే మార్కులు ఇంటర్నల్ తగ్గుతాయని. కాదండి, -1 అంటే ఇక్కడ చూడండి ఇండికేషను ఆబ్సెంట్ అని. -2 అంటే విత్ హెల్డ్, WH అని ఉంది కదా విత్ హెల్డ్ అని. సో -3 అంటే MP అంటే మాల్ ప్రాక్టీస్ అని. ఇది కాకుండా 0 అని ఉంటుంది. 0 అంటే ఏంట్రా అంటే ఫెయిల్ అని అర్థం. అంటే మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే అది ఫెయిల్ అని అర్థం. -1 అంటే ఆబ్సెంట్, -2 అంటే విత్ హెల్డ్ అంటే పేపర్ కరెక్షన్ అవ్వకుండా ఏమన్నా ప్రాబ్లం ఉండి మార్కులు ఆపటం కానీ కరెక్షన్ అవ్వక చేస్తే దాన్ని విత్ హెల్డ్ అంటారు, తర్వాత వచ్చేస్తాయి. ఇది మాల్ ప్రాక్టీస్ అంటే మీరు కాపీ పెట్టేది మీకు తెలిసింది. సో ఇదనమాట. సో మీకు ఏమైనా నమ్మకం ఉంటే రివాల్యుయేషన్ రికౌంటింగ్ పెట్టుకోండి, పేపర్ కరెక్షన్ అయితే లూజ్గానే జరిగింది. నాకు తెలిసి ఒకవేళ రివాల్యుయేషన్ పెట్టుకుంటే మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఈసారి. థ్యాంక్ యూ సో మచ్.